కారణాలకు నాకు చాలా నేను ఎదురు చూస్తున్న సినిమా. ఒకటి అఫ్ కోర్స్ సుధీర్, బికాస్ సుధీర్తో నేను పనిచేసిన, నేను రెండు సినిమాలు చేశాను, రెండు ఎంత విభిన్నమైన నటుడు అతను. రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడని నటులు అంటే నాకు చాలా ఇష్టం. మనము సుధీర్ లాంటి నటుడికి తగిన స్క్రిప్ట్లు ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. అతను ఎంత కష్టపడతాడో, ఎంత ప్రిపేర్డ్గా వస్తారో చాలామందికి బహుశా తెలీదు. ఐ పర్సనలీ సీన్ ఇట్. సుధీర్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐమ్ షూర్ దిస్ ఫిల్మ్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ కరుణ్ కుమార్, బికాజ్ తన పలాస నా దృష్టిలో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అండ్ సో ఈ సినిమా నిర్మించిన విజయ్ గారికి, శశి గారికి కూడా మై కంగ్రాచులేషన్స్. ఐ డేర్ సే కంగ్రాచులేషన్స్ బికాస్ ఐ నో దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్. అండ్ అఫ్ కోర్స్ మణి శర్మ గారు, మన అనుబంధం గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ పాటలన్నీ కూడా వింటూ వచ్చాను, మేము మీకు చెప్పలేదు, ముఖదాకా కలిశారు కాబట్టి చెప్పేశాను ఇప్పుడు. అండ్ ఎవ్రీబడి, ది ఎంటైర్ టీమ్, అండ్ ఆనంది, ఐ థింక్ ఐ హియర్ షీజ్ అ తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి అని నేను విన్నాను. కాబట్టి ఆ అమ్మాయి, వాట్ ఎవర్ లిటిల్ ఐ హావ్ సీన్ హర్ వర్క్, చాలా అద్భుతమైన తమిళ సినిమాలో చూశాను నేను ఆ అమ్మాయిని, చాలా మంచి నటి. ఇలాంటి సినిమాలో మళ్ళీ తెలుగు వాళ్ళ ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. హూ ఎవర్ ఈజ్ హియర్, ప్లీజ్ మై హార్టియెస్ట్ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్, నేను బహుశా ఈ మధ్య థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి జంకుతున్నాను శ్రీదేవి సోడా సెంటర్తో, ఆ భయాన్ని పక్కన పెట్టి ఐ విల్ బీ దేర్ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అందించినటువంటి నిర్మాత శ్రీ ఆది శేషగిరిరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తప్పక నమస్కారం. ముఖ్యంగా చాలామంది అభిమానులు ఇక్కడ ఉన్నారు, వారందరికీ అభినందనం. శ్రీదేవి సోడా సెంటర్, ఆ పేరులోనే ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసినా కష్టపడి పనిచేస్తున్నాడు అనేది వచ్చింది, కానీ న్యాచురల్గా లుక్లో కనిపిస్తున్నాడు అనేది ఫస్ట్ టైం నాకు కలిగింది. ఎందుకో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలుగుతుంది. ఈ దర్శకుడు ఇంకా పెద్ద సినిమా తీసుంటారు మ్యూజిక్ పరంగా, కానీ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నాకు బాగా తెలుసు, మణి శర్మ గారు, వయలిన్ శర్మ గారు అంటారు వాళ్ళ ఫాదర్ని. ఆడియో పరంగా బాగుంది, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. యాంకర్ చేసిన ప్రతి సినిమా జనరల్గా బాగుంటుంది, బాగుంటేనే అవార్డు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది షూర్ షాట్గా హిట్ కొట్టబోతోంది అది నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు చూసుకుంటే వాళ్ళ టేస్ట్, లాస్ట్ 3 సినిమాస్ అన్ని హిట్స్. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియట్గా చూస్తే మణి శర్మ గారి మ్యూజిక్, అదొక స్ట్రాంగ్ ఎసెట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ శ్యామ్ దత్ గారి విజువల్స్, అండ్ స్పీకర్ గారి ఎడిటింగ్, అండ్ చాలా డిసిప్లిన్డ్ యాక్టర్ ఈస్ సుధీర్. చాలా గ్రేట్ అప్రిషియేషన్ ఫర్ సుధీర్. అండ్ తన టేస్ట్ కూడా తెలుస్తోంది, ఎప్పుడైతే కరుణ్ కుమార్ ప్రీవియస్ సినిమా చూసి అంత రా రస్టిక్ సినిమా చేసిన తర్వాత అలాంటిది ఇమ్మీడియట్గా ఎంచుకుని ఇటువంటి సబ్జెక్ట్ తను వచ్చారంటే తనకు మంచి టేస్ట్ ఉంది. అండ్ తను ఒక రూట్ కాజ్ని తీసుకుని, ఒక ప్రాబ్లం తీసుకుని, ఆ ప్రాబ్లం చుట్టూ ఆ ప్రాబ్లమ్ను అండర్ కరెంట్గా పెట్టుకుని కథ నల్లుతారు. చాలా ఇంటెన్స్గా తీస్తాడు కరుణ. కరుణ మీద నాకు విపరీతమైన నమ్మకం. ఈ ట్రైలర్ చూడగానే నేను తనకి ఇమ్మీడియట్గా మెసేజ్ చేశాను, ఒక బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, హిట్ కొడుతున్నాం అని చెప్పాను. అండ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. లెట్స్ ఆల్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ 27th ఇన్ థియేటర్స్. లెట్స్ ఎంజాయ్ ఇట్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సినిమాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ముందు డెఫినెట్గా నేను కరుణ సార్ అండ్ విజయ్ సార్ గురించి చెప్పాలి. మ్యామ్, ఈ సినిమాలో మీది హీరోయిన్ మదర్ రోల్, సో అంత ఇంపాక్ట్ఫుల్ రోల్ మీది అని అనేటప్పటికీ దెన్ ఐ వాజ్ యాక్చువల్లీ కన్విన్స్డ్. అండ్ థ్యాంక్ యూ కరుణ సార్, థ్యాంక్ యూ విజయ్ సార్, నన్ను ఈ క్యారెక్టర్కి అనుకున్నందుకు, కాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కమ్బ్యాక్. థ్యాంక్ యూ. శ్రీదేవి సోడా సెంటర్ యాక్చువల్గా ఒక మట్టి వాసన ఉన్నటువంటి ఒక సినిమా. అంత గొప్ప కథని మనకి అందించి దానికి వర్క్ చేసినటువంటి నాగేంద్ర కాశీ గారు కావచ్చు, డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారు కావచ్చు, ఈ సినిమా నిర్మించిన విజయ్ చిల్లా గారు కావచ్చు, నేను ఇందులో పాట అయినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జాగ్రత్తతో ముందుగా థియేటర్లకు వద్దాం, భయపడి ఆగిపోవాల్సిన పని లేదు. మీరందరూ థియేటర్లకు రావాలి, తెలుగు సినిమాని వైభవంగా దాన్ని మరో మెట్టు ఎక్కించాలి. సో లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.